ఏదంటావు ఏ సిచ్యువేషన్ లో వచ్చింది ఎప్పుడు వచ్చింది? అంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు నక్సలైట్లలా చూస్తుండే తెలంగాణ టిఆర్ఎస్ పార్టీలు ఉన్న వాళ్ళని ఒక నక్సలైట్లలా అనిపిస్తుండే. ఆ పార్టీలో జాయిన్ కావాలంటే భయపడుతుండే అప్పుడు టిఆర్ఎస్ పార్టీ అసలు కండువా అంటే ఎవరికి తెలియదు. అప్పుడే జాయినింగ్ అయినా నేను అట్లా చూంటిది. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసింది అట్లా. ఇంతకుముందు ఎవరైనా ఇక్కడ నన్ను పోతే పోలీసులు పట్టుకొని పోలీస్ జైలు లేయాలి. అదొక టిఆర్ఎస్ పార్టీ మొత్తం ఎట్లుండేనంటే అప్పుడు ఒక నక్సలైట్లలాగా క్రియేట్ చేసారు. అంత నక్సలైట్లు జాయినింగ్ అయినట్టుగా ఇట్లా అన్ని పార్టీలు కలిసి చేసినాయి అప్పుడు. ఇవన్నీ తట్టుకొని కేసులు అవన్నీ తట్టుకొని గవర్నమెంట్ తెచ్చింది. చిన్న భయ అంటే అందరికి బాగా తెలుసు, అసలు ఎవరు తెలియనోడు ఉండడు. భయ అంటే మిమ్మల్ని చూస్తేనే కొంతమంది భయపడతారు కూడా, సో ఎంత ఉంటుంది. అలాంటి మీరు కూడా ఎప్పుడొక్క సిచ్యువేషన్లో ఎక్కడొక్క చోట భయం కానీ బాధ కానీ జరిగే సందర్భం ఒకటి ఉంటుంది. బాధ భయం అనేది జరుగుతాయి కోర్టుల కేసులు నడిచేటప్పుడు. అవన్నీ అంత మామూలు సాధ్యమే కదా, ఎవరైనా మనుషులే ఎంత దాన్ని ఏమున్నారు. ఎప్పుడైనా జరిగిందా? జరుగుతాయి అట్లా, చాలా జరుగుతాయి మామూలు. చిన్న భయని ఎప్పుడైనా అటాక్ చేసిన చాలా జరిగినాయి. ఏంది ఇంత పేరు అని ఎవరు పడితే అలా చాలా మంది తెలియని విషయం ఏంటంటే చెప్పండి, దీని ఎప్పుడు చాలా కష్టం ఉంటుంది, ఎవరికి తెలియదు. చెడు పేరు అంటే 4 రోజులు వచ్చేస్తుంది. ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలంటే చాలా కష్టం ఉంటుంది. దాని దాని ఎంబడి చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ప్రజలలో చాలా హెల్ప్ చాలా చేయవలసి వస్తుంది. మన సొంతంగా చేస్తేనే దాని ఒక పేరు అనేది క్రియేట్ అయ్యో. కానీ తొందరగా ఇప్పుడు వచ్చేసి గోల్డ్ వేసుకో అనే పేరు వచ్చింది కాదు. ఇది గోల్డ్ వేసినా అయిపోయినా ఫస్ట్ నుంచి ఉన్న పేరు. ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ లో పైల్వాన్లన్నీ మా రిలేషన్. మంచి మంచి పైల్వాన్ మా ఫాదర్ చే కింద నేర్చుకున్నాను. అంత చిన్న పైల్వాన్ అంటే శంకర్ పైల్వాన్ అంటే చిన్న సిరిసెల నవీన్ యాదవ్ జూబ్లీస్ కాన్స్టిట్యూషన్ తెలుసా, వీళ్ళంతా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు మా ఫాదర్ కింద నేర్చుకున్నారు. అప్పుడు అంతా మనకు చాలా రిలేషన్. అంటే జనరల్ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మీ మీద కూడా వచ్చే అంటే భయపడే లేకుంటే ఉన్న టెన్షన్లో ఎందుకు రా భయ్ ఇట్లా సెటిల్మెంట్లు ఇవన్నీ కాకుండా నార్మల్గా దాన్ని చేసుకుంటాం? ఏం లేదు, ప్రజలకు హెల్ప్ చేసుకుంటే పోకండి, దానికి భయపడదండి. భయపడే సందర్భం మంచి పని జరిగితే ఏదైనా నేను ముందుకెళ్ళి చేస్తాను. ఏదైనా గొడవలైనా ఏదైనా ఫ్యామిలీ మ్యాటర్ అయినా వాళ్ళకి మంచిగా న్యాయంగా కోర్టు పోతే 10 సంవత్సరాలు నడుస్తుంది. అవును, మనం కూర్చున్నాం అనుకో ఒక వారం లోపల క్లియర్ చేసి వాళ్ళకి అమౌంట్ ఇప్పిస్తాను. అట్లా వాళ్ళకు అట్లా తొందరగా అయిపోయే జాలకు పోతారు వాళ్ళు. ప్రజలు ఏడంటే హెల్ప్ ఏడ జరుగుతా అడిగిపోతారు ప్రజలు. తొందరగా కావాలి, తొందరగా కావాలి. సో ఇప్పటివరకు ఇంత సెటిల్మెంట్ చేసి ఉంటారు అన్ని వెయ్యిల కేసులు చూస్తుంటారు. డైలీ వస్తూనే ఉంటాయి. పొద్దున్న లేసాకి ఇంటికడ వచ్చి అన్న మా పిల్లని చూడు మా పిల్లని కొడుతుంది అంటారు. కొట్లాడుకుంటూ భార్య పడతారు వస్తూనే ఉంటాయి. చిన్న పిల్లలు పుట్టినాక మీ విడాకులకు చాలా మంది అవి మాక్సిమం మధ్య అయితే 100 కేసులు వచ్చినాయి. ఇవి చిన్న పిల్లగాడు పుట్టినాక ఫ్యామిలీ మ్యాటర్ నచ్చక విడాకులు డైరెక్ట్ కోర్టులో ఉంటుంది. కోర్టులో అంటే 10 సంవత్సరాలు నడుస్తుంది. కొద్దిగా ఇద్దరిని పిలిపించి మాట్లాడేసి వాళ్ళకి అమౌంట్ ఇప్పిస్తారు లేడు. అట్లా మాట్లాడుకోతే తొందరగా లాయర్లైనా మేస్టేట్ అని బయట మాట్లాడుకోరు అని చెప్తారు. అట్లా ఉంటే కేసులు చాలా వస్తాయి. సో మీరు కూడా ఒక 6 మంత్స్ 8 మంత్స్ దాకా పోలీస్ స్టేషన్ ఉండడం జరిగింది, జైల్లో ఉండడం జరిగింది కదా. సో హౌ డు యూ ఫీల్? అబ్బా ఎందుకు రాబోయ్ ఆ ఫీల్ అయినప్పుడు జైల్లో ఉండడం? జైల్లో బాగుంటుంది బయట కన్నా. నా ఇట్లా చెప్తే వాళ్ళందరూ అక్కడే కూర్చుంటారు అన్న. అంటే తెలియదు అందరికి ఉండదు అట్లా. వీళ్ళకి అయితే జాడు పట్టిస్తారు. ఎట్లుంటది డిఫరెన్సెస్? మంచిగా ఉంటది పేరు, మంచిగా పేరు ఉన్న వాళ్ళకి బాగుంటది. వీళ్ళకైతే అది ఉంటది. ఇప్పుడు మొన్న ఒక కేసులో పోయిండ్రు, కొన్ని కేసులలో పోయే వాళ్ళకు బాగా కొడతారు, బాత్రూమ్ కడిపిస్తారు, జాడు కట్ట పట్టిస్తారు. ఎంట్రన్స్ పోగానే ఎవరు రేప్ కేసులో పోయే వాళ్ళను ఎవరన్నా ఇట్లానే మొన్న దేవుళ్ళని తిట్టిన వాళ్ళు పోయారు కదా, వాళ్ళకి చాలా టార్చర్ ఉంటుంది. ఒకటి వెనక మామూలుగా ఉండదు అంత సతాన్ సార్ ఖైదీలు. వాళ్ళని పండుకొనియరు లోన్ ఇయర్ అంత బాత్రూమ్ పొద్దున్నలోనే బాత్రూమ్ కడిపిస్తారు, ఊపిస్తారు, ఇవన్నీ ఉంటాయి అందులో. మీలాంటి విఐపీలకి వస్తే ఎట్లుంటది? ఏం లేదు, మామూలు మనిషి నేను. కానీ అంటే ప్రేమ అంతే చూస్తారు మంచిగా అందరూ. అంటే ఎట్లా మిమ్మల్ని ఎట్లా ట్రీట్ చేస్తారు అక్కడ? టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్స్ అవన్నీ మామూలుగానే. టీవీలు ఇట్లా ఉంటాయా? ఉన్నట్టే చాలా బాగుంటాడు. మనకు బయటనైనా కొద్దిగా పని అయినా చేసుకుంటాం, కానీ అక్కడ చాలా మంచిగా చూసుకుంటారు అంత ఖైదీలంతా. గార్డెన్ మంచి ఉంటది లోపల. అవునా? చూడని గట్ల అనిపిస్తుంది కానీ చాలా బాగుంటది లోపల. డబ్బు ఉన్న వాళ్ళకి అయితే మంచిగా ఉంటది, డబ్బు లేని వాళ్ళకి అయితే ఉన్నా అంటే మంచిగా న్యాయంగా కరెక్ట్ పోయేట బానే ఉంటది అందులో. ఏదైనా కేసులు చేయటోళ్ళని సతాన్సర్ బాగు. మీ టైం అటాక్ అని చెప్పేసి అన్నా కదా ప్రతిసారి. సో స్ట్రగుల్ ఉంటుంది, ఆ స్ట్రగుల్ చెప్తే బాగుంటుంది అని ఆడియన్స్కి వాళ్ళు ఫీల్ అవుతారు. ఇప్పటివరకు చిన్న భయ అన్న
రౌద్రంగా ఉండడం లేకపోతే హానెస్ట్గా ఉండడం అవన్నీ ఇష్టం. మీరు ఫీల్ అవ్వడం ఇప్పటి వరకు ఆడియన్స్ ఎవరు చూడలే. సో మీ ఫ్యామిలీ ఇప్పుడు మీరు మీ వల్ల ఫ్యామిలీ కూడా థ్రెట్ వచ్చే అవకాశం ఉంటుంది, ఫ్యామిలీ వల్ల కూడా సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అట్లా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఉంటుంది. అట్లా ఫీల్ అయినది ఏం లేదు, మనం అన్ని ఫస్ట్ జాగ్రత్త పడి అంత చేస్తాం కానీ దాంట్లో మనము భయపట్టి ఫ్యామిలీ గురించి మనము ఏం చేయొద్దు అని ఏముండదు. ఇవంతా కొన్ని కేసెస్ అప్పుడు జరిగినాయి, ఇప్పుడు ఒక్క కేసు లేదు, అన్ని క్లోజ్ కేసెస్ ఏం లేవు. పొలిటికల్గా మీరు కొత్త పార్టీ పెట్టారు కదా, సో మల్లారెడ్డి సార్ మన దగ్గరకు వస్తాడా లేకపోతే టీఆర్ఎస్లోనే ఉంటాడంటా? లేదు, ముందు ముందు కొద్దిగా సపోర్ట్ తోటే ముందుకు వెళ్తాము, రెండు కండలతో. మరి ఏ పార్టీ అనేది తెలియదు, ఇది అందరు పార్టీ ఆల్ పార్టీ కూర్చొని మాట్లాడుకొని ఎలక్షన్ల ముందు సపోర్ట్ తోటే ముందుకు వెళ్ళాలని ఆలోచన నడుస్తుంది. ఏదనేది ఇంకా డిసైడ్ చేయలేదు, అందరు మాల్ పార్టీ కూర్చొని మాట్లాడుకుంటాం. ఓకే, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా వేస్తుంది అంటాను, నీ అందాస్తే? అంటే బీఆర్ఎస్ అయింది కదా, ఇప్పుడు టీఆర్ఎస్ తీసేసారు, బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్ అయిన నుంచి ఏమైందా బీఆర్ఎస్ ట్యాంక్ అర్థం కావట్లేదు, అది స్లో అయిపోయింది పార్టీ చాలా. ఎప్పుడైతే టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఉద్యమం పార్టీ కింద ఉండేది, ఓకే, ఎప్పుడైతే బీఆర్ఎస్ అయిందో ఇప్పుడు అన్ని రాష్ట్రాల గురించి కొట్లాడాలి. ఇప్పుడు తెలంగాణ నుంచి సపరేట్ కొట్లాడొద్దు, ఇప్పుడు కేసీఆర్ అంత పని అయిపోయింది, అది అంతే. ఇప్పుడు ప్రతి రాష్ట్రం గురించి కొట్లాడవలసి వస్తుంది బీఆర్ఎస్, అది ముందు ముందు తెలుస్తుంది. కేంద్ర స్థాయిలో ఏమైనా తీసుకెళ్లే ఛాన్సెస్ ఏముంది అక్కడ, మన అంటే మన జెండా ఎగరేసే ఉంటుంది అంటావా? జరిగితే మంచిది, ఎవరు కాదని తెలంగాణ నుంచి ఒక ప్రైమ్ మినిస్టర్ అయితే ఎవరొద్దంటారు, అంత వెల్కమ్, అంత వరకు పోతే గ్రేటే కదా. సో మీకు ఇట్లా ఇండస్ట్రీ సైడ్ కూడా మంచి దోస్తాన్లు కానీ మంచి సర్కిల్ ఉంటుంది. సో ఫోన్ చేయగానే గజరా ప్రాబ్లం అన్నాగానే వచ్చే ఇండస్ట్రీ పర్సన్ ఎవరన్నా? చాలా మంది ఇండస్ట్రీ, ఒక రెండు మూడు పేర్లు, రాజమౌళి, చాలా మంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు చాలా మంది ఉన్నారు, ఒక పేరని కాదు. ఏదైనా ఉంటే మనకు అది చేస్తారు. మీరు ఏమైనా సపోర్ట్ చేసినట్టు ఉందా, ఏమైనా ఫైనాన్షియల్గా కానీ లేకపోతే సెటిల్మెంట్ వైజ్ మా ఇండస్ట్రీలో ఎవరైనా అంటే లైక్ సెలబ్రిటీలకి? అదే అంతా మనకు పరిచయాలు, మన ప్రాబ్లం ఉంటే నాకు చెప్తారు, కబ్జా చేసిన ఏదైనా కొద్దిగా ఉంటే కదా ప్రాబ్లం ఉంటేనే మాట్లాడిపిస్తుంది. సెలబ్రిటీలు ఎవరైనా ల్యాండ్ కబ్జా చేసినట్టు ఎవరైనా? చాలా మంది వస్తారు, చాలా మంది డీల్ చేసిన మన ఎవరెవరు ఉండొచ్చు జనరల్? చాలా మంది పేర్లు ఎందుకు బయట, వాళ్ళని బయట పెట్టారు, ప్రొడ్యూసర్లు చాలా మంది ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారా? మీ బోర్డు పెట్టి మీరు కబ్జా, మీరు ఇది కబ్జా అంటారా లేకపోతే ఏమంటారన్నా ప్రజలకు ఇద్దామంటారా ఈ మీ వర్డ్ ని? నేను అంటే కబ్జా అనేది ఎక్కడ లేదు నాది ఇప్పటి వరకు, తిరిగి చూస్తే ఎక్కడ ఇట్లా కబ్జాలు ఇట్లా దోడుజన్యాలు ఇట్లా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి గుంజుకొని చేసుడు ఇట్లా లేదు నాది. ఒక సిస్టమేటిక్ గా అడ్జస్ట్ నవంబర్ 30 వంద మంది ఉండని కానీ ఎవరిని చేయబెట్టడం కొట్టడము ఇట్లా చేయడం కానీ నీట్ గా బతకాలే జీవితం అనేది, ఎదుటి మనిషికి మనం చూసి నేర్చుకోవాలి. కానీ ఎవరికి ప్రాబ్లం లేకుండా డీల్ చేస్తా కేసు, ఎవరైనా కబ్జాలు ఉంటేనే పిలిపించి మాట్లాడి జరిపిస్తాను అంతే. మీ మీద ఏం లేవు అంటే మీరు ఏం వాంటెడ్లే మన బోర్డు పెట్టేది ఏం లేదు అట్లా లేదు, మీరు ఎవరైనా అనుకోవచ్చు అసలు పనులకు నేను అసలు ఎంకరేజ్. అండ్ ఇప్పుడున్న ఇండస్ట్రీ అంటే మీకు బాగా అంటే ఏ సినిమా చూస్తాను, సినిమాలు రెగ్యులర్ చూస్తాను. సో ఫ్రీ టైం ఏం చేస్తుంటారు మొత్తం ఫ్రీ టైం? ఒకసారి మూవీ వెళ్తాను, మొత్తం ఫ్రీ టైం టికెట్ బుక్ చేస్తే ఫ్యామిలీ తోటి పోతాను. అవునా? సో రాత్రి చిరంజీవి చూసినాము, వాళ్ళ తెరు వీరేగాలంటే చూసినాం, తెరబ్లా చూసినా నాటు నాటు ఇవన్నీ సాంగ్. టికెట్ పంపించారు టికెట్లు, ఒక టికెట్లు పంపిస్తే రాజమౌళి అంతా 1-2 పార్ట్1 పార్ట్2 అంతా మనోలే అదంతా, వాళ్ళు ప్రతి సినిమా రాజమౌళి పది టికెట్లు పంపిస్తారు, ఇంటికి పంపిస్తారు, ఇంటికి పంపిస్తారు. నేను 4 పోలేను, మొన్న అయితే చూసిన త్రిపుర త్రిపురావన్నీ చూసిన టికెట్లు పంపిస్తారు. ప్రతి మూవీ కొత్త మూవీ ఫస్ట్ మన ఇంటికి వచ్చే టికెట్లు అయితే వస్తాయి, టికెట్లు వస్తాయి ఫస్ట్ మూవీకి వచ్చేసి. మూవీ ఆపడం కానీ కొంతమంది జరుగుతారు కదా, అప్పుడేమన్నా మీరు ఒక వాంటెడ్ తీసుకొని ఏ మన మూవీ రాబాయ్ చేద్దాం రాబాయ్ అనుకున్నది ఎట్లా ఉంటారా? అట్లేం లేదు, సపోర్ట్ చేస్తారా మీరు? సపోర్ట్ చేస్తాం, సపోర్ట్ అందరికి చేస్తాం ఎవరికైనా. అందుకే నాకు ఎప్పటి నుంచి అనిపిస్తుంది మీరు యాక్టింగ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, ఏమన్నా ఉందా? ఇష్టం లేదు, చాలా మంది అడిగారు కదా ఇష్టం ఉంటుంది నాకు యాక్టింగ్ ఇట్లా ఎమ్మెల్యేగా కార్పెంటర్ గా చేయమన్నారు చేయను అని చెప్పి. ఎవరు అడిగిన ఏ డైరెక్టర్? మనకు తెలిసిన డైరెక్టర్ చాలా మంది ప్రొడ్యూసర్లు వాళ్ళు అడిగారు, ప్రొడ్యూసర్లు చేయనన్న. సో మీరంటే ఓకే అన్న, అంటే మీకు చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళు అడుగుతున్నా కానీ మీరు రెగ్యులర్ చేస్తాను. సో అన్నని ఎప్పుడైనా ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు ఏమన్నా లాంచింగ్? బాబునా బాబునా ఆయనకి ఇష్టం లేదు, ఇష్టం ఉంటే ఇష్టం లేదు వచ్చారు ఆల్రెడీ డైరెక్టర్ మొత్తం రాసుకొని వచ్చారు స్క్రిప్ట్ అవన్నీ
ఇష్టం రాసుకుని ఒక 10 మంది వరకు వచ్చారు. ముందు తీసుకురానా బాగుంటుంది సినిమా అంటే ఇంట్రెస్ట్ లేదు. అన్నకి ఇంట్రెస్ట్ లేదు. అన్నకి ఏం చేద్దాం ఇంట్రెస్ట్ ఉందా? సర్పంచ్ జాబ్ చేసుకుంటాడు మంచిగా. ఈ ఫీల్డ్ తెలుగు టచ్ లేదు. మీ ఫీల్డ్ లో అసలు ఆగరు. లేదు నెక్స్ట్ మీ దాంతోనే ఆగిపోతాం. ఆగిపోతాం. ఇది ఏమేమన్నా జాబ్ అయింది బొక్కలు అంటే నాన్న నుంచి వచ్చింది మనకు. నాన్న అనిపించే నాకు కొన్ని అట్లా కొన్ని జరిగిపోయినాయి కేసెస్ కానీ అది చేసేదానికి మా ఏంటంటే మనకు తెలియకుండా ఒకసారి జరిగిపోతుంది. దాన్ని సరి చేసుకుని మళ్ళీ ఆ రూట్లో ఓన్ రానియకుండా చూడాలి. నేను ప్రతి యూత్ పిల్లలకు అదే చెప్తా, మంచిగా చదువుకొని ఒక జాబ్గా సాఫ్ట్వేర్గా మంచిగా అయితే జీవితం మంచిగా ఉంటుంది. మేమంటే జైల్లో పోయి కేసులు ఇవన్నీ చూసిన వాళ్ళం మేము. ఇవన్నీ చెయ్యొద్దు. యూత్ పిల్లలవి ఎప్పుడు చదువుకున్నట్టు అప్పుడు అప్పుడు చదువుకోవాలి. అది ఎప్పుడైతే చదువుకోక వేరే ఫీల్డ్లోకి పోయినరో ఆడనే ఫెయిల్ జరుగుతుంది.